वेलकम टू जीटीवी गुंटूर वाईसीपी मंत्रुलु जनसेन पार्टी नायकुलपै अनुचित व्याख्यलु चेसिनंदुकु नेडु स्थानिक श्रीनिवासराव पेट नंदु जनसेन नगर अध्यक्षुलु आध्वर्यंलो निरसन चेपट्टारु। ई संदर्भंगा पार्टी नायकुलु मात्लाडुतू वाईसीपी पार्टी जगन वारी मंत्रुलु नोरुंदि कदा अनि एला पडिते अला मात्लाडिते जनसेन पार्टी चूस्तू ऊरुकोरु राबोये एन्निकल्लो जनसेनकु ओक्क चांस इव्वालनि अन्नारु। జగన్ వారి మంత్రులు పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఆయన ధ్వజమెత్తారు। మంత్రి జోగి రమేష్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఈ రోజున శ్రీనివాసరావు తోటలోని కన్నెగంటి హనుమంత విగ్రహానికి వైసీపీ నేతలకు సంస్కారం ప్రసాదించమని వేడుకోవడం జరిగింది। అలాగే వైసీపీ నేతలు బాధ్యతారహితంగా మాట్లాడుతున్నటువంటి మంత్రులైనటువంటి జోగి రమేష్ గారు రోజా గారు అమర్నాథ్ గారు ముఖ్యంగా అమ్మట్ రాంబాబు గారు పేని నాని గారు ఇలాంటి నోరు అంతా కూడా అశుద్ధంతో నింపుకున్నటువంటి మంత్రుల నోలని సంస్కారమంతమైనటువంటి సోప్తో ట్రిపుల్ ఎక్స్ సోప్తో వాళ్ళ నోరుని శుద్ధం చేశాం। ఈ రోజున శుద్ధి చేసి ఈ రోజున మురికాల్లో వాళ్ళకి శుద్ధి చేయడం జరిగింది। ముఖ్యంగా ఒక మంత్రి స్థాయిలో ఉండి ఒక పరిపాలన విభాగంలో ఉండి ప్రతిపక్ష నాయకులు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక వ్యక్తిగత హర్ణానికి వీలే విధంగా బూతులతో చెప్పడానికి కూడా వీల్లేని బూతులతో ప్రతిపక్ష నాయకులను విమర్శించడం అనేది చాలా బాధ్యత రాయించాం। ఇలాంటి రాజకీయ నాయకులను చూసి ప్రజలు చేదరించుకుంటున్నారు। వైసీపీ నాయకుల మాటలను చూసి ప్రజలు చేదరించుకుంటున్నారు। సాక్షాత్ వైసీపీ నాయకులే ఏంట్రా ఇలాంటి నాయకులుగా మనం అండగా నిలిచి ఓటు వేయించింది ఇలాంటి ముఖ్యమంత్రిగా ఇలాంటి మంత్రులుగా ఇలాంటి శాసనసభ్యులుగా మనం ఓటేసి గెలిపించిందని సొంత పార్టీ నేతలు గెలుపుకుంటున్నారు। పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి సమస్యల్ని ముఖ్యంగా 170,000 కోట్ల రూపాయలు లెక్క చెప్పకుండా వెళ్ళిపోయారు। దాని మీద మీ సమాధానం ఏంది అడిగారు। అలాగే వాలంటరీ వ్యవస్థ ముసుగులో ప్రజల యొక్క గోప్యతైనటువంటి దాన్ని సేకరించి వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని వాళ్ళ యొక్క డేటాని సేకరించి మీరు ఏం చేస్తున్నారు దానికి అధిపతి ఎవరు ఈ డేటానంతా తీసుకెళ్లి హైదరాబాద్లో ఉన్నటువంటి ఎఫ్ఏఏ సమస్యకి మీరు ఎందుకు ఇస్తున్నారని అడిగాడు। ఇసుకు దోచుకుంటున్నారన్నాడు, ఎర్ర చందనం దోచుకుంటున్నారన్నాడు, కొండల్ని పిండి చేస్తా అన్నారు, ముఖ్యంగా మద్య నిషేధం అని చెప్పి ఈరోజు మద్యం ఏరులే పారిస్తూ ఉన్నాడు, గంజా అని యువతకి మత్తు మందు బానిస చేసి రాష్ట్రాన్ని గంజా ఆంధ్రగా మాదక ద్రవ్య ఆంధ్రప్రదేశ్గా చేశాడు। వీటికి సమాధానం చెప్పమంటే ఒక్కడి దగ్గర సమాధానం లేదు। ఎంతసేపుడికి ఆ యొక్క పీకే ప్రశాంత్ కిషోర్ ఇచ్చినటువంటి స్క్రిప్టు ఈ 15 సంవత్సరాలుగా 2014 నుంచి ఈ రోజున 2023 దాకా అదే స్క్రిప్టు పవన్ కళ్యాణ్ గారి పిల్లలు ప్యాకేజీ ఈ రెండు తప్ప నా కొడకలారా మీకేమైనా ఉన్నాయా? ఏమి లేవు మీకు। ఎంతసేపుడికి ఇవే ప్రజలకి సమాధానం చెప్పండి। మిమ్మల్ని తిట్టాలంటే మాకు రావా నోళ్ళు? అరే ఒరే అంటానికి ఎంతసేపు? మీ నాయకుడు మీ సమక్షంలో ముఖ్యమంత్రి గారు జోగి రమేష్ అలా తిడతా ఉంటే ముసిముసలు నవ్వుతూ ఉన్నాడు, అదే మా నాయకుడు అయితే మీరు మమ్మల్ని ప్రత్యేకంగా చెప్పారు వైసీపీ నాయకులు ఉన్నటువంటి మహిళలను కానీ వైసీపీ కార్యకర్తల మహిళలను కానీ ఎక్కడో కూడా మనం మాట్లాడొద్దని మాకు దా చేత కదా। మేము నోరు ధరిస్తే మీరు రోడ్ల ఎంబడి కూడా తిరగలేరు। పవన్ కళ్యాణ్ గారు అంటే చెవుల నుంచి రక్తాలు వస్తాయి। ఇప్పటికైనా సరే మీ ప్రజలు మీ మీద నమ్మకంతో 151 సీట్లు ఎమ్మెల్యే సీట్లు 22 ఎంపీ సీట్లు 9 రాజ్యసభ సీట్లు ఇస్తే ఆ వాళ్ళ యొక్క కృతజ్ఞత తెలుపుకోకుండా ఈ రోజున ఒక శాడిస్ట్ లాగా ఫ్యాక్షనిజం లాగా మీరు పరిపాలన చేస్తూ ఉంటే ప్రజలు భీతిలు పోతూ ఉన్నారు। ఈ రాక్షస పీడ ఎప్పుడు విరగడైపోద్దా అని చూస్తూ ఉన్నారు। ముఖ్యంగా చెప్తున్నా ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి, ముఖ్యంగా మహిళామణులు అమ్మ ఎలాంటి నాయకులకి మీరు ఓటు వేస్తున్నారో అర్థం చేసుకోండి। మీ బిల్లడ భవిష్యత్తు కోసం ఒక్కసారి జనసేన పార్టీని చూడండి, పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వాన్ని చూడండి, ఆయన ఎంత నిజాయితీపరుడో తను సంపాదించిన డబ్బులంతా ఎలా చేస్తున్నారో చూడండి। వీళ్ళంతా కూడా సంపాదించిన దాంట్లో ఈ రాష్ట్రంలో ఉన్న సహజ వనరుల్ని కొండల్ని పిండి మొత్తం పిండి చేసి వాళ్ళంతా దోచుకొని భిక్ష వేస్తున్నారు మనకంతే, కానీ పవన్ కళ్యాణ్ గారు వస్తే అలా చేయరు। వాలంటీర్ వ్యవస్థ కూడా చెప్తున్న వాలంటీర్లకి మీ యొక్క తెలివితేటలు మీ చదువు మీ నైపుణ్యం అంతా 5,000 దగ్గరే పరిమితం అయిపోయింది। పవన్ కళ్యాణ్ గారు వస్తే అట్లా కాదు, మీ యొక్క నైపుణ్యానికి మీరు చదువుకున్న చదువుకి మీకు మేము వ్యాపారం చేయించడం కానీ 1,00,000 రూపాయలు ఇచ్చి వ్యాపారం చేయించడం కానీ ఎన్నో అవకాశాలు వస్తాయి। వీళ్ళు దోచుకునే విధంగా ఆయన చేయడు, మనకి బంగారు భవిష్యత్తు ఇస్తారు కాబట్టి రాష్ట్ర ప్రజలకి చేతులెత్తి మొక్కుతున్నాం। ఒక్కసారి మీరు ఓటేసేటప్పుడు ఎవరు ఎలాంటి వాళ్ళని తెలుసుకుని వేయాల్సింది కోరుతున్నాం। అలాగే ఇంకొకసారి కనుక వైసీపీ నాయకులు కనుక మాట్లాడితే ఈ రోజున మీ ఫోటోలను చెప్పుతో కొట్టాం, నా కొడకలారా సాక్షాత్తు ప్రత్యక్షంగా కొట్టాల్సి వచ్చింది హెచ్చరిస్తా మరొకసారి చెప్తున్నాం। దయచేసి పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా అడిగారు
దానికి సమాధానం చెప్పండి. ఆ సమాధానం చెప్పలేని స్థితిలో ఉన్న మీరు ప్రజాస్వామ్యంలో ముఖ్యమంత్రిగా మంత్రులుగా ఉండడానికి అనర్హులని తెలియజేస్తూ జనసేన పార్టీకి మాత్రం ఒకసారి అవకాశం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను.